జిల్లా పుర ప్రముఖులారా, ప్రతి మండలం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ అభిమానులారా, సోదరులారా, సోదరుమండ్రా, ముఖ్యంగా పద్మశాలి మహిళలారా, మరి సిరిసిల్ల అనగానే పద్మశాలీలు అనేది ఫేమస్. కానీ ఇప్పుడు కొత్త ఫేమస్ అయింది మీకు తెలియదేమో, యావత్ భారతదేశంలో సిరిసిల్ల నేరెల్ల. అందులో ఎన్ని రోజులు ఈ అన్యాయం అని కొంత నిలదీశారు, కోపం వచ్చేవాడు తలగబెట్టిండు. దారి తలగబెడితే ఐదుగురు హరిజనులను, ముగ్గురి ఒక శాఖలైనా, ఇద్దరు యాదవులను తీసుకుపోయి ఏం కొట్టిండ్రా నాయన, ఈ పోలీసులకే సాధ్యం. థర్డ్ డిగ్రీ అట, ఇక ఆ తర్వాత ఇక మా పని ఉంటుందే. థర్డ్ డిగ్రీ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఇంతకుముందు వచ్చిపోయి పాపం హరిజనులు నడవలేకపోతున్నాడు. ఇట్లా ఈ విధంగా కొట్టి ఇంతవరకు నేనేమంటున్నా, వరకు శిక్షించింది లేదు, ఎఫ్ఐఆర్ పెట్టింది లేదు, ఈ విధంగా దౌర్జన్యం లుటాయిస్తున్నానండి. ఈ ఇసుక మాఫియా, దాని గురించి మీరా కుమార్ ఈ ప్రాంతానికి వస్తే కేసీఆర్ అంటాడు బీరా లేదు, బీరా లేదు అంటాడు. కేసీఆర్ నీకు న్యాయం ఉన్నదా చెప్పు. ఆ ఎమ్మెల్యే లేకపోతే, పార్లమెంట్ లో స్పీకర్ గా లేకపోతే ఈ తెలంగాణ బిల్లు పాస్ అవుతుండేనా? అంతేకాదు, ఇక ఎప్పుడైతే మా బస్ యాత్ర వెళ్ళిందో, మొదలు అన్నాడు దీనికి డిపాజిట్ లేదు, మంది వస్తలేరు. నేను ఇవాళ ఒక పేపర్ చూసిన, దాని పేరు నమస్తే తెలంగాణ. ఏడ తీసినవరా ఫోటోలు, మంది రాకముందు తీస్తావు, మంది వచ్చి తిరిగి ఇది తీదా కుర్చీలు ఐదున్నర, మా మీటింగ్ లో ఆరున్నర ఉండాలి మెట్పల్లిలా, వాడు ఐదున్నరకి టక్ టక్ కొట్టుకుని పోయి కుద్ది. ఇదే పేపర్ కూడా బాబు, ఇంత లేకుండా పోయా వాడి పని మీరు లేకుండా వాళ్ళు ఏది. ఇంతకుముందు ప్రభుత్వాన్ని చూసి మీడియా భయపడేది, ఇప్పుడు ప్రభుత్వాన్ని చూసి, ఇప్పుడు మీడియా చూసి ప్రభుత్వాన్ని భయపడే రోజులు వైపు మీడియా భయపడుతుంది. ఇక పోతే నిన్నటానికి ఏమన్నాడు, బస్ యాత్రకు తమ్మే లేదు, బస్ యాత్ర ఎదుగుతున్నాడు. మరి ఎందుకు పోయినారా కోదాడుకు? పోయిపోయే ఆడపడుచు మీద నలభై పద్మావతి శాసనసభ్యుల మీద ఈ యుద్ధమా? 7 కోట్లు పెట్టాట ఆడికెళ్ళి స్టార్ట్ చేస్తాడట. ఒక మహిళకు నువ్వు కేబినెట్ లో మంత్రియా, ఏమి నీ ఆలోచన నాకు అర్థం కాదు. కేవలం ఇవాళ నీ ప్రభుత్వం పడిపోతుందని తెలిసిపోయింది. నిజంగా మీరే చెప్పండి, నేను ఎక్కువేం చెప్ప, 106 సీట్లు వస్తాయని వాడే చెప్పి మొదలు 70 అన్నాడు, మళ్ళీ ఒక సర్వే 106 అన్నాడు. మరి 106 వచ్చినాక నీ బస్ ఏదా? ఏవా నువ్వు చెప్పు, బలం ఉన్నావు కదా, పోయిపోయి ఆ పద్మావతి కోదాడికే తిరుగుతాయన్నా బాబు. నీకు మహిళనే దొరికినా, అది దమ్ముంటారా? ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎవరు? రేవంత్ రెడ్డి దగ్గర అనుకున్నా బస్ యాత్ర రేవంత్ రెడ్డి కానీ మొదలు పెట్టాడు. మీ అమ్మాయి భయపడిపోయి ఓ ఆడపడుతుంది పోతారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి డైరెక్ట్ కొట్టాడలేక ఆడపడుతుంది. ఇక కేటీఆర్ మీ నాయన ఎందుకు ఢిల్లీ పంపిస్తున్నా నాకు అర్థమైంది. అని కేసీఆర్ కు సన్ స్ట్రోక్ కలిగింది, ఆ తర్వాత మన్మోహన్ స్ట్రోక్ కలిగింది. తాత నువ్వు ఎన్ని రోజులు ఉంటావే, మా నాన్న చేసుకోవే. బట్ దాని గురించి థర్డ్ ఫ్రంట్ అంట, నీ అమ్మాయి నీ ఫ్రంట్ లో ఓడొస్తాడు. సోనియా గాంధీ పెట్టింది 13 పార్టీలతో ఈనాడు, ఏది థర్డ్ ఫ్రంట్ పెడుతున్నది? ఇక అందులోకి పోయినాక నీ ఫ్రంట్ ఏడ నడుస్తుందా బాబు? అసలు ఏమిటి ప్రభుత్వం ఏదో నాకు అర్థమవుతలేదు. ఇవన్నీ మాకు మా గొప్పతనం కాదండి. ఈ జనం ఎందుకు వచ్చి తెలుసా? ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పింది, బిడ్డ నేను కూసుకొని వెళ్ళాక అడిగినా ఏమో అంటే, ఏంది బిడ్డ వీడు అన్ని అబద్ధాలు చెప్పిండు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, నా మన్మనికి వస్తుంది అనుకున్నాను ఇయ్యలే, ఇక దాని తర్వాత 2 బెడ్రూమ్ అన్నాడు ఇల్లే ఇయ్యలే, పిల్లలు ఫీజు ఏమంటే ఇయ్యలే. అందుకొచ్చి మేము అందరం వచ్చినాం ఈ సంగతి ఏదో తెలుసుకోవాలని వచ్చి. ఇది గొప్పతనం కాదు మాది. నువ్వు చేసినటువంటి తప్పులు గుర్తించి ప్రజలు ఈనాడు మా వైపు వస్తున్నారంటే, ఆనాడు మేము ఎంతో మందికి 78